విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో నాలుగు మండలాలు చీపురుపల్లి, గరివిడి, మరకముడిదాం, గొర్ల మండలాల్లో మండల అధికారుల ఆధ్వర్యంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించి పరిసరాల పరిశుభ్రం, పర్యావరణ భద్రం అంటూ నినాదాలు చేశారు. అనంతరం సచివాలయం వెలుగు సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి జగనన్న స్వచ్ఛ సంకల్పంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మన చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే పర్యావరణం బాగుంటుందని మండల అధికారులు అన్నారు. ప్రతిరోజు సచివాలయ సిబ్బంది గ్రామాల్లో ప్రజలకు స్వచ్ఛ సంకల్పంపై అవగాహన కల్పించాలని వారు సూచించారు. ఈ ర్యాలీలో మండల సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చెడ్డ వాతావరణం కలగజేస్తుంది కాబట్టి ఖచ్చితంగా కమ్యూనిటీ సోప్ పెట్టి కట్టుకోవాలి. కమ్యూనిటీ సోప్ పెట్టులోంచి సోప్ పెట్టులోకి మన కాలువ యొక్క నీళ్ళని అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ప్లాస్టిక్ కూడా ప్లాస్టిక్ ముక్కలు వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు, కరెక్ట్ కాదు. ఈ ప్లాస్టిక్ రీసైకిల్ చేసుకుంటే చాలా ఉపయోగం. ప్లాస్టిక్ కానీ పేపర్ కానీ మనం వాటిని మనం పొడి చెత్తనంతటినీ కూడా సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లో అక్కడే వాటిని మనం సో ఈ అసైన్మెంట్ ని మనం ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, ముఖ్యంగా విలేజ్ వాలంటీర్స్ బాగా వినండి. కొంతవరకు ఎంపీడీఓస్, ఈఓ పార్టీ, పిఆర్టీస్, డిఎల్ఈఓస్ వీళ్ళందరూ కూడా గత 2 సంవత్సరాలుగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా పంచాయతీ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని ముఖ్యంగా ఈ 100 రోజులు ఈ జగనన్న స్వచ్ఛ సంకల్పం మరి రాబోయే 20 ఆగస్టు 20